నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. కాకినాడ జిల్లా తుని మండలం తేటకొండ గ్రామ శివారులో 23,08,600 రూపాయలు విలువ చేసే అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. 3,847 లీటర్ల మద్యం కలిగిన 20,873 మద్యం సీసాలను ప్రొక్లైనర్తో తొక్కించి ధ్వంసం చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రబాబు పర్యవేక్షణలో అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాస్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఎం జయరాం సమక్షంలో అక్రమ మద్యాన్ని ధ్వంసం చేశారు. కాకినాడ జిల్లా పరిధిలో అన్నవరం, ఏలేశ్వరం, గండేపల్లి, తొండంగి, తుని స్టేషన్ పరిధిలో 11 కేసులకు సంబంధించి 20,873 మద్యం బాటిల్స్ను పోలీసులు ధ్వంసం చేశారు. అందరికి నమస్కారం. మన ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా కాకినాడ జిల్లా పరిధిలో లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారి ఆధ్వర్యంలో ఈ అక్రమంగా ట్రాన్స్పోర్ట్ అవుతున్నది కానీ అక్రమంగా సేల్ చేస్తున్న ఈ ఎన్డీపీఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా మనం లాస్ట్ 1 ఇయర్లో చేసిన రైట్స్, సీజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా డ్యూ లీగల్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వాటిని డిస్ట్రాయల్ ప్రోగ్రాంలో ఒక ప్రాపర్ పర్మిషన్స్ తీసుకొని ఈరోజు మనం డిస్ట్రాయిజన్ ప్రోగ్రామ్ ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం. ఇందులో ఓవరాల్గా అన్నవరం, ఏలేశ్వరం, గండేపల్లి, తొండంగి అండ్ కొన్ని సెట్ స్టేషన్ ఈ పరిధిలో డిస్ట్రాయల్ ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. మొత్తం 11 కేసెస్లో 20,873 బాటిల్స్ ఈరోజు మనం అంతా డ్యూ ప్రాసెస్ కంప్లీట్స్ అయిపోయి డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ దీని క్వాంటిటీ 3,847 లీటర్స్ దాకా క్వాంటిటీ ఉంది. ఈ సెబ్ ఫామ్ అయిన తర్వాత, ఎస్పెషల్లీ ఈ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా సెబ్ ఫామ్ అయిన తర్వాత సెబ్ లాండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు నాట్ ఓన్లీ ఈ ఎన్డీపీఎల్ లెక్కలే అలాగే డిపిఎల్ అక్రమంగా ట్రాన్స్పోర్టేషన్ కానీ సేల్ చేస్తున్న వాటిలో కానీ దాంతోపాటు ఐడియా ర్యాక్, ఓవరాల్గా ఐడియా ర్యాక్ పైన కూడా మనం స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తూ ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ విలేజ్గా వాటిని ఐడెంటిఫై చేసుకుని మొత్తం జిల్లా వ్యాప్తంగా గత 2 నెలలుగా మనం స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేసాము. థౌజండ్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ ఎఫ్జే వాష్ కానీ, హండ్రెడ్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ ఐడియా రెక్ కానీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ప్రజలందరి సహకారంతోనే త్రిమి బోత్ లాండ్ ఆర్డర్ సెప్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో జిల్లాలో ఈ ఐడియా ర్యాక్ను ఓవరాల్గా జీరో చేయాలనే నేపథ్యంలో ఈ స్పెషల్ డ్రైవ్స్ లాగానే కొనసాగుతాయి. దాంతోపాటు అక్రమంగా ట్రాన్స్పోర్ట్ అవుతున్న ఐడీ ఎన్డీపీఎల్ కానీ డిపిఎల్ వాటిపైన కూడా ఇలానే స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. ఓవరాల్గా ఇది జిల్లాల సమన్వయంతో పోతే ఎస్సీబీ అండ్ లాండ్ ఆర్డర్ స్టాఫ్ సమన్వయంతో చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు మనం డిస్ట్రాయ్ చేస్తున్న ప్రాపర్టీ విలువ దాదాపు 23 లక్షల చిల్లర దాదాపు ఉంటుంది మార్కెట్లో. దీంతో ఇది ఓన్లీ ఇక్కడ మనం పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో జరిగిన కేసులో మాత్రమే, అలాగనే కాకినాడ సబ్ డివిజన్ పరిధిలో కూడా త్వరలోనే ఈ ప్రోగ్రామ్ విల్ టేక్. థ్యాంక్ యూ.